హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పద్మ పార్వతి వెంకట్రావు ముగ్గురు బావి దగ్గర ఉంటారు ఇక వెంకట్రావు మందు గురించి మాట్లాడుతూ ఉంటే పద్మ చిరాకు పడుతూ తీరుతూ ఉంటుంది ఇక అప్పుడు పార్వతితో చెల్లమ్మ నువ్వైనా కొంచెం ఇవ్వ చెల్లమ్మ అని అంటూ ఉంటే ఇక ఇవాళ ఇలా రండి అని అంటూ పద్మ గొడవ చేస్తుంది ఇక వెంకట్రావు అక్కడ నుంచి పారిపోతాడు ఆ తర్వాత రఘురామ్ అందరూ కూడా సీరియస్గా ఉంటారు ఇక జరిగిన గొడవ గురించి కిషోర్ ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆది ఆదిత్య అలాగే కిషోర్ ఇద్దరు జరిగిన దాని గురించి చాలా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇలా చూసి బాధగా ఆదిత్య ఇలా అంటాడు అంకుల్ ఈ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరు కూడా మనకి సపోర్ట్గా లేరు చూశారు కదా మిమ్మల్ని మన నన్ను ఇద్దరిని వేరు చేసేశారు అందరూ అవి రఘురాం వైపే మాట్లాడుతున్నారు మన వైపు మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేదు ఎందుకు అంకుల్ ఇలా కక్ష కట్టారు అసలు మనమేం తప్పు చేశామని చేసిందంతా వాడే కదా అని అంటూ ఉంటే అవును చేసిన తప్పంతా వాడే చేశాడు కానీ చూసావా చివరికి ఆద్య కూడా ఆయన తప్పు లేదు మన తప్పే ఉంది అని చెప్పింది అంటే మనల్ని ఎంతలా మార్చే వాళ్ళని ఆద్యని ఎంతలా మార్చేసారు వాళ్ళు అని అంటూ ఉంటే అవును అవును అంకుల్ కానీ ఇక్కడ మనకి సపోర్ట్ వాళ్ళే లేరు చాలా బాధగా ఉంది అయితే మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా వస్తే బాగుండని నాకు అనిపిస్తుంది అసలు ఆ శ్రీను గారిని నిజంగా ఆద్య ఇంకా ప్రేమిస్తుంది కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆద్య అలా కిషోర్ అలా బాధపడుతూ ఆలోచిస్తూ ఆత్య గురించి ఎలాగైనా ఆతినికి నుంచి తీసుకెళ్ళాలి అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆదిత్య అంటాడు దేవుడా మాకు హెల్ప్ చేయడానికి ఎవరినైనా పంపించు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అవునంకుల్ మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు వస్తారని ఎవరు రారు కదా అని అంటూ ఉంటాడు ఆదిత్య ఇక అప్పుడే ఆదిత్య వాళ్ళ నాన్న వాళ్ళమ్మ కారులో వస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే అప్పుడు ఆదిత్య ఫోన్ డిఫ్ చేసి హలో డాడీ అని అంటాడు అప్పుడు ఇలా అంటూ ఉంటాడు నీ కోసం వచ్చేసానరా అని అంటే వచ్చేసారా ఎక్కడికి అని అంటూ ఉంటే అక్కడికి ఇప్పుడు మీరున్న చోటుకే వస్తున్నాం అంటే అమ్మో ఎందుకు వచ్చేసారు అప్పుడే చెప్పకుండా అంటే అదేంట్రా పెళ్ళి దగ్గర పడుతూ ఉంటే మేము ఇంకా అక్కడే ఎక్కడ ఉంటాం నీ పెళ్ళి కోసం వచ్చేయాలి కదా అందుకే వచ్చేస్తున్నాం అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే అంకుల్ డాడీ వాళ్ళు వస్తున్నారంట అని కంగారు పడుతూ అవునా వచ్చేస్తున్నారా సరే అయితే రండి నేను పికప్ చేసుకుంటా అని ఆదిత్య అంటాడు అలా అనేసరికి సరే అని వాళ్ళు ఫోన్ పెట్టేగానే అప్పుడు కిషోర్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఆదిత్య అని అంటే దేవుడు ఉన్నాడు అంకుల్ దేవుడు ఉన్నాడు అందుకే చూసారా ఇప్పుడు నేను ఇలా తలుచుకున్నానో లేదో ఎవరినైనా పంపించు హెల్ప్ చేయటానికి అని అప్పుడే దేవుడు పంపించేశాడు మా అమ్మ నాన్న వచ్చేశారు మా డాడీ వచ్చేశాడు అని అంటూ చెప్పగానే అప్పుడు కిషోర్ ఇలా అంటాడు ఇక్కడ జరిగిన పరిస్థితులు అవన్నీ చూస్తే చాలా బాధపడతారు అందుకని వాళ్ళని ఇక్కడికి రావద్దని చెప్పు ఆదిత్య అని అంటే ఏంటి అంకుల్ అలా మాట్లాడతారు అని అంటూ మనకి ఇక్కడికి వస్తే సపోర్ట్గా ఉంటారు కదా అంటే కనీసం ఇక్కడ ఉండటానికైనా లేదు కదా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళలేము ఇక పెద్ద గొడవ జరిగిపోయింది ఆ గొడవ గురించి తెలిసి మీ అమ్మా నాన్న వాళ్ళంతా డిస్టర్బ్ అవ్వటం కంటే వాళ్ళని ఒక హోటల్లో ఉంచు అక్కడికి నువ్వు వెళ్ళి అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేసేసి ఆద్యం తీసుకొని నేను అక్కడికి వచ్చేస్తా అని ఏంటూ చెప్తే ఇది బాగుంది అంకుల్ నేను వెళ్తాను అమ్మా నాన్నని హోటల్లో పెడతా మీకు ఫోన్ చేస్తా ఆద్యం తీసుకొని వచ్చేసేయండి అని ఏంటూ దేవుడా నువ్వు ఉన్నావు అనేసి ఆదిత్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక కిషోర్ కూర్చుని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాను ఉంటాడు రఘురామ్ తో గొడవ పడింది మాట్లాడిన మాటలు అన్ని గుర్తు తెచ్చుకొని కిషోర్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో రఘురామ్ అలా సీరియస్గా కూర్చొని ఉంటాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు పద్మ పార్వతి జానకి ముగ్గురు వడ్డిస్తూ ఉంటే శివరామ్ సుందరమ్మ వాళ్ళు కూర్చొని ఉంటారు అప్పుడు ముందు అన్నం పెట్టిన ఇంకా ఏమి ఆలోచించకుండా తినకుండా సీరియస్గా కూర్చొని ఉంటారు ఇక అప్పుడు రఘురామ్ కిషోర్ తిట్టిన మాటలు అలాగే చేయి చేసుకుంటానికి ముందుకు పైకి వస్తూ ఉంటాడు కదా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ రఘురామ్ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు సుందరమ్మ కూడా ఏడు పట్టుకొని ధగా కూర్చొని ఉంటుంది ఇక శివరాం కూడా జరిగిన గొడవని గుర్తు తెచ్చుకుంటూ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అలా అందరూ సీరియస్గా ఉండటంతో అప్పుడు అన్నం ప్లేట్లో పెట్టిన తర్వాత ఇక అప్పుడు ఎవ్వరు కూడా తినకుండా ఉండటంతో జానకి రఘురామ్ భుజం మీద పట్టి ఏమండి ఏమండి అని పిలిస్తే రఘురామ్ ఇలా ఉలిక్కి పడి చూస్తాడు చూసేసరికి రఘురామ్ ఇలా అంటాడు హా జానకి అని అంటే ఏంటండి ముందు అన్నం పెట్టుకొని అలా ఆలోచిస్తున్నారు ముందు భోజనం చేయండి అని ఇటు జానకి అంటుంది అలా అనేసరికి రఘురామ్ అలా చూసి ఇంకా గ్లాస్లో వాటర్ తీసుకొని చెయ్యి కడిగేసుకుంటాడు ఒక్క ముద్ద కూడా తినకుండా చెయ్యి కడిగేసుకుంటే ఇక అప్పుడే జానకి బాధపడుతూ ఏంటండి తినకుండా చెయ్యి కడిగేసుకున్నారేంటి అని అంటూ జానకి అంటే అప్పుడు రఘురామ్ ఏమి మాట్లాడకుండా ఇంకా బాధగా ఉంటాడు వాడు అన్న మాటలు అలా మర్చిపోకుండా మనసులో మెదులుతూ ఉంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఎలా భోజనం చెయ్యమంటావు జానకి అని అంటూ రఘురాం అంటాడు అప్పుడే శివరామ్ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు అవును వదిన వారిని అక్కడే నరికి పోగులు పెట్టాలంత కోపంగా ఉంది నాకు అని అంటూ శివరామ్ అంటాడు ఇదేంట్రా అన్నం పెట్టిన వాడు మనకి సున్నం పెడుతున్నాడు వాడికి ఏ దిక్కు మొక్కు లేకుండా ఉంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఈరోజు కొట్టడానికి తయారయ్యాడు వాడు అని అంటూ సుందరమ్మ ఏడుస్తూ బాధపడుతూ అంటుంది ఇక అప్పుడే రఘురామ్ తినకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటంతో ఇక అసలు వాన్ని లేచి వెళ్తూ ఇలా అంటాడు వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది నాకు కానీ ఆతి మొహం చూసి ఊరుకున్నా అని అంటూ రఘురామ్ అంటాడు అలా అనేసరికి ఇక అందరూ బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే జానకి కూర్చోండి భోజనం చేయండి అని కూర్చోబెడితే వద్దు జానకి తినలేను అని అంటూ సీరియస్గా కూర్చొని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఫోన్ వస్తుంది శ్రీను ఫోన్ చేస్తాడు ఇక అప్పుడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఎవరు తీయకుండా ఉండటంతో సుందరమ్మ తిరుగుతుంది ఎవరైనా వెళ్ళి ఫోన్ తీయండి అని అంటే పద్మ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని అంటే ఇంకా చెప్పరా అని అంటూ నువ్వా అని అంటుంది పద్మ అమ్మ నేనే అమ్మ మావయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటూ చెప్తే ఏ ఎందుకు అని అంటూ ఉంటే ఇక శ్రీనుకు జాబ్ వస్తుంది ఆ విషయం ఫస్ట్ వాళ్ళ మావయ్యతోనే చెప్తాను అని చెప్పి అలా మొండిగా కూర్చుని అమ్మ ఫోన్ ఇవ్వమ్మా మావయ్యకి అంటే మావయ్యకి ఇప్పుడు ఎందుకు రా ఏంటో విషయం చెప్పు అని అంటే నీకు కదమ్మా ఫస్ట్ మావయ్యకి చెప్తా తర్వాత అత్తయ్యకి చెప్తా ఆ తర్వాత నీకు చెప్తా ఇప్పుడు నీకు చెప్పనమ్మా మావయ్యకి అయితే ఫోన్ ఇవ్వు అని అంటే ఇక అప్పుడే అలా చూస్తూ మావయ్య ఇప్పుడు మాట్లాడలేరు అంటే ఎందుకు ఎందుకు మాట్లాడలేరు ఏం జరిగిందమ్మా అని శ్రీను అంటే ఇక అప్పుడే చూసి అది మావయ్యకి అని చెప్పబోతూ ఉంటే జానకి పద్మ వద్దు చెప్పొద్దు అనేసి దగ్గరికి వస్తుంది ఇక రఘురాం మాత్రం సీరియస్గా కూర్చొని ఉంటాడు ఇక అప్పుడే జానకి వచ్చి పద్మ చేతిలో నుంచి ఫోన్ తీసుకుంటుంది ఫోన్ తీసుకుని ఇక అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీను అని చెప్పి శ్రీనయ్య అని అంటే అత్తయ్య అని అంటూ మావయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వ అత్తయ్య అని అంటూ శ్రీను అడిగితే ఎందుకు శ్రీనయ్య అని అంటే ఇంకా చెప్తాను మావయ్యతో చెప్పాక మీకు చెప్తాను అత్తయ్య ప్లీజ్ ఒకసారి మావయ్యకి ఫోన్ ఇవ్వరా అని అంటూ అడిగితే మావయ్య ఇప్పుడు మాట్లాడలేరు అని అంటూ జానకి అంటే ఏ అత్తయ్య ఎందుకు మాట్లాడలేరు అని శ్రీను అంటే నేను ఆ విషయాలన్నీ నువ్వు ఇంటికి వచ్చాక నీకు రా శ్రీను అని అంటూ జానకి అంటే అతయ్యా ఒకసారి మావయ్యకి ప్లీజ్ అని అంటూ ఉంటే లేదు నువ్వు ముందు ఇంటికి రా అంటే అంతా అక్కడ ఓకే కదా అత్తయ్య అంటే నువ్వు ముందుకు రా ఫస్ట్ ఇంటికి రా ఫస్ట్ అని అంటూ జానకి అంటుంది అలా అనేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే శ్రీను ఆలోచిస్తూ బాధగా డల్ అయిపోవటంతో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఏంట్రా ఇంతసేపు చాలా సంతోషంగా ఉన్నావు మావయ్యకి జాబ్ వచ్చిందని చెప్తానని ఎంతో ఎగ్జైట్గా ఉన్నావు సడన్గా డల్ అయ్యే అని అంటూ ఉంటే అదేరా ఇంట్లో ఎందుకో అంతా డల్గా ఉన్నారు ఏదో జరిగినట్టుగా ఉంది నేను ఇంటనే వెంటనే ఊరెళ్ళిపోతాను అని అంటే సరేరా అని చెప్పి వెళ్ శ్రీను బయలుదేరుతాడు ఇక అప్పుడే వీళ్ళంతా డల్గా బాధగా ఉంటారు ఆ తర్వాత రామలక్ష్మి గుడి దగ్గరికి వస్తుంది రామలక్ష్మి గుళ్ళో వచ్చి దేవుడి దగ్గర ఏడుస్తూ దేవుడి వైపు చూస్తూ దండం పెట్టుకుంటుంది అలా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అన్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక వెళ్ళి పక్కన కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఏడుస్తూ ఆ దేవుడి వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇక అలా చూస్తూ ఇక మళ్ళీ అటువైపు తిరిగి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక శౌర్యని అలాగే తని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శౌర్య అలాగే ప్రమీల వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు కలిసి అక్కడికి వచ్చేస్తారు గుడికి అదే గుడికి వస్తారు అలా వచ్చిన తర్వాత కారులో నుంచి దిగాక వాళ్ళు నడుచుకుంటూ అక్కడికి వచ్చేస్తారు అలా గుళ్ళోకి వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి దేవుడు ముందు దండం పెట్టుకుంటూ ఉంటే ఈ మొదటి శుభలేఖ దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ప్రమిళ ఇలా అంటుంది శౌర్య ఇలా రా ఇది దేవుడి పాదాల దగ్గర పెట్టు అని అంటూ ఉంటుంది ఇక అమ్మ మనం ఎందుకమ్మా అని అలా చూస్తూ నువ్వు పెట్టమ్మా అని అంటూ ఫస్ట్ పూజారి తెచ్చ పూజ చేద్దాం మాకు అనేసి అనుకుని దండం పెట్టుకుంటూ ఉంటారు సడన్గా శౌర్య అటువైపు తిరిగి చూసేసరికి రామలక్ష్మి అక్కడే ఏడుస్తూ కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మిని చూసి సౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అప్పుడే రామలక్ష్మి కొడుతుంది కదా ఎన్నిసార్లు మోసం చేస్తారు సార్ నన్ను అని చంప మీద కొడుతుంది కదా సౌర్యని అది గుర్తు తెచ్చుకొని బాధగా డల్ అయిపోతాడు శౌర్య ఇక అప్పుడే రామలక్ష్మి అక్కడ కూర్చొని ఉంటే సౌర్య అంటాడు అమ్మ ఈ శుభలేఖని రామ చేతుల మీదుగా పూజ దేవుడి పాదాల దగ్గర పెట్టిస్తే బాగుంటుంది కదా అంటే అవునరా చాలా బాగుంటుంది మన ఇంటికి రాబోయే మహాలక్ష్మి తను తన చేత పెట్టిస్తే చాలా మంచిది కానీ తను ఇక్కడ లేదు కదా అని అంటే ఒకసారి అలా చూడమ్మా అని అంటూ శౌర్య అంటే ప్రమీల చూస్తుంది చూసేసరికి రామలక్ష్మి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రమీల అలా చూస్తూ ఇంకా రామలక్ష్మి అని అంటూ పిలుస్తుంది అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ కూర్చుంటుంది కదా లేచి అలా వాళ్ళ వైపు చూస్తుంది శౌర్యవైపు చూస్తుంది ఇక బాధపడుతూ కన్నీళ్ళు తుడుచుకుని దగ్గరికి వస్తుంది ఇక అప్పుడే నువ్వు కూడా గుడికి వచ్చావా అమ్మ ఇప్పుడే నేను తలుచుకుంటాం అప్పుడే నువ్వు ఇక్కడ కనిపించావు అని అంటే అవునా అని అంటూ ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి వైపు చూస్తూ ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు రామలక్ష్మి వైపు రామలక్ష్మి ఏడుచుకుంటూ శౌర్య వైపే చూస్తూ ఉంటుంది ఇక అంతకుముందు అస్మిత శౌర్య బెడ్ మీద పడుకొని ఉంటారు కదా ఆ సీన్ని గుర్తు తెచ్చుకుంటుంది అలాగే శౌర్య వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు మళ్ళీ అస్మిత లేచి మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం అని ఏంటో చెప్పిన మాటని అన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అలాగే వీడియో తీస్తాడు కదా సౌర్య ఆ వీడియో గురించి గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది అస్మిత రామలక్ష్మి కంటే ముందు అస్మిత నాకు పరిచయం అయి ఉంటే అస్మితని నేను పెళ్లి చేసుకునేవాడిని తనని అసలు యాక్సెప్ట్ చేసేవాడినే కాదు అని సౌర్య చెప్పి ఐ లవ్ యూ అస్మిత ఐ లవ్ యూ అని చెప్పిన మాటల్ని గుర్తు ని ఏడుస్తూ శౌర్య వైపే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మ రామలక్ష్మి ఇది తీసుకోమ్మా ఈ శుభలేఖ మొదటి శుభలేఖ దేవుడి పాదాల దగ్గర పెట్టు నువ్వే నీ చేతుల మీదుగా పెట్టమ్మా అని అంటే ఇక అప్పుడే రామలక్ష్మి ఆ శుభలేఖ చేతికి ఇవ్వగానే తీసుకొని అలా చూస్తూ ఉంటుంది ఓపెన్ చేసి చూస్తే అందులో శౌర్య రామలక్ష్మి ఫొటోస్ కనిపిస్తాయి వాటిని అలాగే చూస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇక అప్పుడే శౌర్యం చూస్తూ సీరియస్గా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటే శౌర్య అలా పెట్టు దేవుడి దగ్గర అన్నట్టుగా ఇలా సైగ చేస్తాడు ఇక అప్పుడే రామలక్ష్మి మీ ఇద్దరి ఫొటోస్ చూసి అస్మిత అంటుంది కదా మేమిద్దరం రిలేషన్లో ఉన్నామన్న మాటని గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా ఆ శుభలేఖని చించేస్తుంది ఇక అప్పుడే శౌర్య ప్రమీల వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక ప్రమిళ ఇలా అంటూ ఉంటుంది అమ్మ రామలక్ష్మి ఏం చేస్తున్నావమ్మా అని అంటూ ఉంటుంది అప్పుడు ప్రమిళ వాళ్ళ ఆయన కూడా అమ్మ రామలక్ష్మి ఎందుకు అలా చేస్తున్నావమ్మా అని అన్నా సరే వినిపించుకోకుండా ఆ శుభలేఖని మొత్తం చించేస్తుంది అలా చించుతూ ఉంటుంది ఇక అప్పుడు శౌర్య అలాగే చూస్తూ ఉంటాడు ఇక శుభలేఖని మొత్తం చించేస్తే ఏంటమ్మా అది నీ పెళ్ళి శుభలేఖ మొదటి శుభలేఖ నువ్విలా చిన్నేయటం ఏంటమ్మా ఎందుకు ఇలా చేశావు అని అంటూ వాళ్ళు అడుగుతూ ఉంటే రామ అలాగే చింపేస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్